ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం కోడె మొక్కులు ఇతర ఏ ఆలయాల్లో కూడా ఈ ఆచారం లేకపోవటం విశేషం రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో కోడె మొక్కును చల్లించుకుంటారు కోడె మొక్కులు చల్లించడం ద్వారా తమకు మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు భక్తుల్లో చాలామంది కోడెను సమర్పించుకుని వెళ్తుంటారు వాటిని ఆలయాధికారులు ఘోషాలకు తరలిస్తారు కానీ ఈ మధ్య కోడెలు మృత్యువాత పట్టం ఆందోళన కలిగిస్తోంది ఎండాకాలం కావటం సరిహైన సంరక్షణ కరువటంతోనే కోడెలు మృత్యువాత పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆలయ అధికారులు సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు భక్తి శ్రద్ధలతో రాజన్నకు మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు రాజన్నను దర్శించుకునే భక్తుల్లో చాలామంది కోడెని సమర్పించుకుని వెళ్తుంటారు వాటిని ఆలయ అధికారులు గోశాలలో సంరక్షిస్తుంటారు రాజన్న ఆలయానికి జాత్రా గ్రౌండ్ తిప్పాపూర్లో రెండు గోశాలలున్నాయి భక్తులు మొక్కుగా చెల్లించే కోడెలను ఈ గోశాలలో సంరక్షిస్తుంటారు జాత్రా గ్రౌండ్లోని గోశాలలో దాదాపు వంద కోడెలు ఆవులు ఉంటాయి తిప్పాపూర్లోని గోశాలలో దాదాపు రెండు వందల యాభై వరకు కోడెలుంటాయి తిప్పాపూర్ గోశాల నుంచి ప్రతివారం ఇతర గోశాలలకు కోడెలను ఆలయ అధికారులు అందజేస్తుంటారు రెండు గోశాలలోని కోడెల సంరక్షణకు ప్రతి ఏటా యాభై లక్షలకు పైగా వ్యయం చేస్తుంటారు నిధులతో ఎండుగడ్డి పచ్చిమేత దాన కూలీల వేతనం పశువైద్యుడి వేతనం చెల్లిస్తుంటారు ఆలయ అధికారులు కోడెల సంరక్షణపై నిర్లక్ష్యం చేయడంతో కోడెలు బక్కచికి చనిపోతున్నాయనే విమర్శలున్నాయి తిప్పాపూర్ గోశాలలో మంగళవారం ఓ కోడె మృతి చెందగా మరో మూడు మృత్యువుతో పోరాడుతున్నాయి ఎండలు మండిపోవడం కోడెలకు సరైన సౌకర్యాలు లేక అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నాయి మృత్యువాత పడుతున్న కోడలను గోశాల సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో పాతి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి మండిపోవడంతో కోడలు ఎండవేడిమికి ఇబ్బందులు పడుతున్నాయి వీటికి చల్లదనం కోసం గతంలో గోశాల షెడ్లలో ఏర్పాటు చేసిన కూలర్లు అలంకారప్రయంగా మారాయి అవి పనిచేసిన దాఖలాలు లేవు దీంతో అవి ఎండవేడిమిలోనే సేదతీరాల్సిన తీరాల్సిన పరిస్థితి ఉంది ఎండ రాకుండా షెడ్ల చుట్టూ కట్టిన షెడ్ నెట్లు కొన్నిటిలో చిరిగిపోయాయి గోశాలల పర్యవేక్షణకు ఒక ఏఈఓ జూనియర్ సహాయకుడు రికార్డు సహాయకుడు ఒక హోంగార్డు పశువైద్యుడు ఉంటారు ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ కోడల సంరక్షణపై పట్టింపు లేకపోవడం వాటికి శాపంగా మారింది నిబంధనల ప్రకారం ఒక్కొక్క కోడెకు రోజుకు పది కిలోల ఎండుగడ్డి పచ్చిగడ్డి కిలో దానా ఉదయం సాయంత్రం అందించాల్సి ఉంటుంది అవి రికార్డులకే పరిమితం అవుతున్నాయి ఎండుగడ్డి అరకొరగా వేయడంతో పాటు పచ్చిమేత కోడెల నోటికి అందక ఎన్ని రోజులు అవుతుందో తెలియని పరిస్థితి ఉంది పచ్చిగడ్డి టెండర్ గడువు ముగిసి కొత్త టెండర్ అయినప్పటికీ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పచ్చిగడ్డి సరఫరాకు దిక్కు లేదు జాతర గ్రౌండులోని కోడెలకు మాత్రమే దానా పెట్టి తిప్పాపూర్ గోశాలలోని వాటిని విస్మరిస్తున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే మరి ప్రధానమైన దేవాలయం మరి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఈ శివక్షేత్రానికి ఈ భారతదేశంలోనే కాకుండా అనేక రాష్ట్రాలు ఉంచేవి మరి భక్తులు మరి ఎంతో నమ్మకంతో ఈ రాజ దర్శనానికి వస్తుంటారు ఈ దేవాలయంలో ప్రత్యేకమైన కోడె అందరూ కూడా తప్పనిసరిగా ఈ దేవాలయానికి వస్తే తప్పనిసరి కోడె మరి కట్టేస్తే మా కుటుంబం చల్లగా ఉంటుందని చెప్పి మా కొడుకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి మా కూతురుకు పెళ్ళైతే అని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో భక్తులు ఉంటారు మరి అలాంటి దేవాలయానికి కోడెమక్కు ద్వారా మరి సంవత్సరానికి ఎనభై ఆరు రూపాయలు మరి ఆదాయం వస్తుంటే మరి కోడల సంరక్షణ లేక ఇంత ఎండలో కోడలకు సరైనటువంటి మరి చలవ పందిరు లేక వాటికి పచ్చిగడ్డి లేక సరైన రూము లేక మరి ఎండకు మరి వానకు నానే విధంగా మరి కోడల సంరక్షణ ఈ దేవాలయం చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది స్వామివారికి కోడను కట్టేస్తే వారు కోరిన మొక్కులు ఎలా తీర్చే స్వామిగా ఇక్కడ రాజేశ్వర స్వామి పిలువబడతాడు అటువంటి కోడలకే ఇక్కడ రక్షణ లేకుండా ఉందని ఈరోజు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే గత మూడు రోజులుగా చూస్తున్నాం పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ కోడలు మృత్యువాత పడుతూ ఉన్నాయి కోడలు మృత్యువాత పడతా ఉన్నాయని చెప్పి వార్తలు గమనిస్తూ ఉన్నాం వాటిపై మేము వెళ్ళి అడిగినప్పటికీ ఎలాంటి స్పందన లేదు ఆలయానికి భాగమైన ఆదాయం అంటే ఆలయానికి ఏటా వంద కోట్లు ఆరు నెలలకు కోటి రూపాయలు ఆ రకంగా ఆదాయం వస్తూ ఉంటుంది నెలకు ఒక్కోసారి నెల నెల రోజుల్లో కూడా కోటి రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది అందులో అరవై నుంచి డెబ్బై శాతం ఈ కోడల ద్వారానే ఆదాయం వస్తూ ఉంది ఆలయానికి ఎలా అంటే వంద రూపాయల కోడి టికెట్ ఉంది రెండు రూపాయల కోటి టికెట్ ఉంది కానీ టికెట్ల రూపంలో డబ్బులు ఆర్జిస్తున్నారు కరెక్టే కానీ భక్తు ఆ కోడెలకు కానీ ఆ భక్తులకు కానీ వాళ్ళ మనోభావాలను కాపాడడంలో ఆలయ అధికారులు విఫలమైనారని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఆలయ అధికారులు కోడల పట్ల రక్షణకు కనీసం చర్యలు తీసుకోపోవడం ఈ శోచనీయం వాటికి ఎండాకాలం వచ్చింది ఇప్పుడు మనుషులకే మనం ఇంత ఉన్న మనుషులకే తాళలేక ఉన్నాం ఈ ఎండలకు వాటికి కనీసం చలవ పందిళ్ళు లేవు కూలర్లు లేవు వాటికి పచ్చిగడ్డి కనీసం వెటర్నరీ డాక్టర్ ఏదైనా రోగం వస్తే వెటర్నరీ డాక్టర్ కూడా అందుబాటులో లేని సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి ఆలయ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు ఆలయ అధికారులను మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని పట్ల మీరు స్పందించి వెంటనే వాటికి అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే జెర్సీ కోడలు వస్తూ ఉన్నాయి లేదా చిన్న పిల్లలు పాలు మరణి వస్తూ ఉన్నాయి అటువంటి వాటిని మీరు స్వీకరించకండి దయచేసి స్వీకరించినా కూడా తిరిగి ఏదైనా గోశాలకు కానీ మిగతా సంస్థలకు కానీ ఏదైనా గో గో గోశాలకు సంబంధించిన గో ట్రస్ట్లకు కానీ సంబంధించి వాటికి అప్ప చెప్పండి